హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ సచివాలయం ఫలితాలు చూసుకుంటే 3 రోజుల్లో సచివాలయ ఫలితాలు విడుదల కానున్నాయని చెప్పి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వెయిటేజ్ గురించి కూడా రావడం జరిగింది. పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది, మరిన్ని ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్లో 3 రోజుల్లో సచివాలయ ఫలితాలు విడుదల కానున్నాయని చెప్పి రావడం జరిగింది. ఈ నెల 1 నుంచి 6 రోజుల పాటు నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల ఫలితాలను మరో 3 రోజుల్లో విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్కాన్ చేసిన జవాబు పత్రాలను మంగళవారం తుది పరిశీలన చేయనున్నారు అని చెప్పి రావడం జరిగింది. 1 నుండి 8వ తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే 8 రోజులు అయితే మనకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో దానికి సంబంధించి స్కానింగ్ అయితే పూర్తయిందంట. ఓకే, దానికి సంబంధించి తుది ఫలితాలను పరిశీలన చేస్తున్నారు అని చెప్పి రావడం జరిగింది. ఇది లేట్ అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. అది ఏంటి అని ఒకసారి చూసుకుంటే, మనము వెయిటేజ్కి సంబంధించి దరఖాస్తులు చూసుకుంటే 1.08 లక్షలు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా అందరికీ ఉన్న డౌట్ ఒకసారి చూసుకుంటే, కేటగిరీ వన్కి కూడా వెయిటేజ్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. కేటగిరీ 1కి ఎవరికి వెయిటేజ్ లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా వర్క్ చేయని వాళ్ళు, ఓకేనా, ఎక్కడైనా వర్క్ చేయని కేటగిరీ 1 జాబ్కి వెయిటేజ్ అనేది లేదు. ప్రభుత్వం కూడా దాని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకు మాత్రమే ఈ వెయిటేజ్ అనేది ఇస్తాము అన్నారు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఏఎన్ఎం అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తుంటే వాళ్లకు ఇయర్కి 3 మార్క్స్ చెప్పున ఎన్ని ఇయర్స్ వర్క్ చేసింటే దాని ప్రకారంగా వెయిటేజ్ ఇస్తారు. గరిష్టంగా 15 మార్కులు మాత్రమే ఇస్తారు, మ్యాక్సిమం 15 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ అనేది ఇస్తారు. అది కూడా ఇయర్కి 3 మార్కులు చొప్పున. వాళ్ళు 3 ఇయర్స్ వర్క్ చేసింటే 3 × 3 9 మార్క్స్, 5 ఇయర్స్ వర్క్ చేసింటే 15 మార్క్స్, ఇక 7 ఇయర్స్ 10 ఇయర్స్ ఎన్ని వర్క్ చేసినా 15 మార్క్స్ మాత్రమే యాడ్ అనేది చేస్తారు. అది కూడా సేమ్ డిపార్ట్మెంట్ అయి ఉండాలి, సేమ్ పోస్ట్కి మాత్రమే ఈ వెయిటేజ్ అనేది ఇస్తారు. ఇక ఏఎన్ఎం అనుకోండి, ఏఎన్ఎం వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇక ఏఎన్ఎం వర్క్ చేస్తూ డిజిటల్ అసిస్టెంట్కి అప్లై చేశారంటే డిజిటల్ అసిస్టెంట్లో దానికి సంబంధించిన వెయిటేజ్ అనేది ఉండదు. ఇక అవుట్సోర్సింగ్లో ఏదైనా డేటా ఎంట్రీ ఇలాంటి వాటిలో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకు 15 మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది ఉంది. సో సేమ్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే వెయిటేజ్ అనేది ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే కేటగిరీ 1కి వెయిటేజ్ అనేది లేదు. ఈ ప్రకారంగా మనకు చూసుకుంటే 1.08 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో వాళ్ళు నిజంగానే వర్క్ చేస్తున్నారా లేదా, ఓకేనా, ఊరికేనే వాళ్ళు పెట్టడం జరిగిందో ఆ ఆప్షన్ అనేది స్పష్టం చేసుకోవడానికి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు రిపోర్ట్ అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ అనేది ఈరోజు మార్నింగ్ లోపల షీల్డ్ కవర్లో పంపించాల్సి ఉంటుంది. వాళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం తీసుకొని వాళ్ళు ఏ జాబ్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నారో దానికి మాత్రమే వెయిటేజ్, ఎన్ని ఇయర్స్ వర్క్ చేసింటారో అంత వెయిటేజ్, ఓకేనా, ఇయర్కి 3 మార్క్స్ చెప్పాను కదా ఆల్రెడీ, దాని ప్రకారంగా వెయిటేజ్ ఇస్తారు అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ ఫలితాలు అనేది వెల్లడించాల్సి ఉంది. వెయిటేజ్పై నేడైతే స్పష్టత వచ్చే అవకాశాలు ఉంది. ఎవరికి వెయిటేజ్ అనేది ఇస్తారు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్రకారం అయితే వెయిటేజ్ ఇస్తారు. 1,08,667 మంది అయితే అప్లై చేయడం జరిగింది. దాంట్లో అర్హులు ఎంతమంది, అర్హులు కాకుండా ఎంతమంది ఉన్నారు, పూర్తి విషయాలు అయితే ఈరోజు తెలుసుకొని దాని తర్వాత వచ్చిన మార్కులతో కలిపి తుది ఫలితాలను ప్రకటిస్తారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే వెయిటేజ్ అంటే వాళ్ళకు ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చే ముందే ఈ మార్క్స్ అనేటివి యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక ఏఎన్ఎం ఎగ్జామ్ రాశారనుకోండి, తను అవుట్సోర్సింగ్లో ఏఎన్ఎం కింద 5 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు, 5 × 3 అంటే మ్యాక్సిమంగా 15 మార్క్స్ మాత్రమే కలుపుతారు. ఈ విధంగా తనకు 50 మార్కులు వచ్చాయనుకోండి, ఈ 50 మార్కులకు ఈ 15 మార్కులు కలుపుతారు, ఓకే, అప్పుడు 65 మార్కులు వస్తాయి. ఫైనల్ రిజల్ట్స్లో వాళ్ళకు ఈ 65 మార్కులు అనేవి డిస్ప్లే చేస్తారు. ఈ విధంగా వెయిటేజ్ మార్క్స్ అనేది ఇస్తారు. ఇది ఆ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు వాళ్ళకు రిపోర్ట్ వస్తేనే ఆ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా వెయిటేజ్ అనేది వచ్చిన తర్వాత తుది ఫలితాలను విడుదల చేస్తామంటూ ఈరోజు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గ్రామ సచివాలయం గురించి కింద కామెంట్ అయితే చేయండి, దాన్ని నేను రిప్లై ఇస్తాను. అందరికీ కామన్ డౌట్ ఉంటే వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళేటప్పుడు ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాము. అలాగే 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.